Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nina Chandrababu Naidu gari press meet chusin tarvata prajalanta kuda cheetkarinchukuntunnaru endukante YSRCP plenary ni chusin tarvata evaraina kuda ee rashtramlo prajabhimanam ee party ki undi anedi spashtanga prajalu అలాగే కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిన తర్వాత కూడా అది పెయిడ్ ప్లేనరీ అని ఈరోజు ప్రజల్లో ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ ప్రజలకి జగన్ అంటే ఇష్టం లేదని సర్వేలో కింద నుంచి పైకి ఆరో స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మెదడు చితికిపోయిందా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే టాప్ ఫైవ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే పది రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి అయి మహారాష్ట్రకి ఆయన టాప్ ఫైవ్లో ఉన్నారంట మూడు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు టాప్ వన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్టడుగులో ఉన్నారని చెప్పడం దీనికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ చూస్తున్నారో రాబిన్సన్ ఆయన సర్వే కంపెనీ సిఎన్ఓఎస్ ద్వారా సర్వే చేయించుకొని దాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఆయనకు నేను చెప్పేది ఒకటే నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రం నువ్వు గొప్పోడు అయిపోవు ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయుడిని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈరోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తించుకుంటున్నాడో మనం చూస్తున్నాం ఎంత జాకీ పెట్టి ఎత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే కానీ అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్ లాగా గౌరవించి దాన్ని అక్షరాల పాటించాలనుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదిస్తారన్న విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూశారు బై ఎలక్షన్స్లో చూశారు నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో కూడా చూసిన విషయం తెలుసుకోండి అంతేగాని రింగులో చిప్పు పెట్టుకొని అంతా జరిగిపోతుందంటే బుర్రలో చిప్పు ఉండాలి ఆ చిప్పు కాస్త పోయింది కొడుకు లోకేష్కేమో బై బర్త్ డీఫాల్ట్ చిప్పే లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడే చిప్పు లేని మాటలకి ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ మన రాష్ట్రపతి ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైంది ఏ విధంగా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ద్రౌపది ముర్రు గారికి తమ సపోర్ట్ కావాలని అడిగితే జగన్ గారు గౌరవంగా సామాజిక న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిరిజన మహిళకి అత్యున్నతమైన రాష్ట్రపతి స్థానం ఇస్తుంటే సపోర్ట్ చేసిన దానికి ఏ విధంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అని మనం చూసాం కానీ ఆ రోజు ఈవినింగ్ మాతో ద్రౌపది ముర్రు గారు పరిచయ కార్యక్రమం అయిన తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ బీజేపీని అమ్మనాభూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని నేను కూడా సపోర్ట్ చేస్తాను మాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు అండ్ ద్రౌపది ముర్రు గారు కూడా స్పష్టంగా చెప్పారు మేము అడగకపోయినా వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అంటే ఏ ఎండక గొడుగు పట్టడం నచ్చినప్పుడేమో నెత్తిన పెట్టుకోవడం లేకపోతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం గతంలో కూడా మోడీ గారిని ఉరితీస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అని చెప్పిన పెద్ద మనిషి ఆ తర్వాత ఎలా జతకలిసాడో మనం చూసాం ఆ తర్వాత రాహుల్ గాంధీతో చట్టాపట్టలు వేసుకొని మళ్ళీ మోడీ గారిని బీజేపీని ఏ విధంగా తిట్టాడో మనం చూసాం ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టినా కూడా ప్రెసిడెంట్ క్యాండిడేట్కి ఓటు వేయకుండా ఏ విధంగా కిషన్ రెడ్డి గారిని అడుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ద్రౌపది ముర్రు గారికి నేను సపోర్ట్ చేస్తానని వెనకబడ్డాడో ఆయన రాజకీయంగా దిగజారిపోయాడు ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ ఆయనకి ఎటువంటి వాల్యూ లేదనేది స్పష్టంగా అర్థమైంది ఇకనైనా కృష్ణారామ అనుకొని ఇంట్లో పడుకుంటే ఈ అవసాన దశలో అయినా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండొచ్చు అలా కాకుండా పిచ్చి చేష్టలు వస్తే ఖచ్చితంగా కొడాల నాన్నగారు చెప్పినట్టు మానసిక వైకల్య కేంద్రం చంద్రబాబు నాయుడు పేరు మీద పెట్టి దాంట్లో ఆయన్నే జాయిన్ చేస్తాం